తూర్పు గోదావరి జిల్లా అనపర్తి కళా వేదిక వద్ద వాసవి సేవా సంస్థ మరియు రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో మందికి అత్యవసర సమయాలలో రక్తదానం చేయడానికి దోహదపడుతుందని, ఇది చాలా మంచి కార్యక్రమమని కొనియాడారు. ఈ సందర్భంగా వాసవి సేవా సంస్థ వారు ఎమ్మెల్యేని పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే వైద్య రంగంలో చేస్తున్న సేవలను కొనియాడారు. వారి సేవా సంస్థకు అన్ని రకాలుగా సహకారాలు అందిస్తున్నందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాయండి. అనపర్తికి చెందిన శ్రీ వాసవి ఆదర్శ క్లబ్ ఈ రోజున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనపర్తి గ్రామంలో ఏర్పాటు చేసినందుకు కమిటీ సభ్యులను అభినందిస్తూ, అదేవిధంగా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రాము సేవా కార్యక్రమం చేపట్టినటువంటి మరి మన వాసవి క్లబ్ వారిని ఆదర్శంగా తీసుకుని అనపర్తి గ్రామంలో ఉన్నటువంటి మిగతా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ఇటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంపులకి ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని ఇచ్చేదంటే, అన్ని దానాల కంటే కూడా రక్తదానం ఏమన్నది ముఖ్యంగా మనకి ఎంత డబ్బు ఉన్నా కూడా ప్రాణాన్ని కాపాడాలంటే ఆ టైంలో రక్తం అనే అవసరం వస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భంలో అటువంటి మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి రోగులను కాపాడడానికి అవసరమైన రక్తాన్ని డొనేట్ చేయడానికి ముందుకొచ్చినటువంటి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాసవి క్లబ్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ ఆదర్శ క్లబ్ భారతదేశంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతోంది. ఈ రక్తదాన శిబిరం నిర్వహించడానికి గల ముఖ్య కారణం తలసీమియా అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్త సహాయం కోసం ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ క్యాంప్కి ముఖ్య అతిథిగా మన డాక్టర్ గారు, ఎమ్మెల్యే గారు సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు విచ్చేసి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించడం జరిగింది. వారికి మా క్లబ్ తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మేము ఇంకా వాసీ ఆదర్శ క్లబ్ ద్వారా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు అందించి వారికి మేము అనేక రకాలుగా సహాయం చేద్దామని చెప్పేసి మా క్లబ్ను స్థాపించడం జరిగింది. కావున ఇంకా ముందు ఈ సేవా కార్యక్రమాలందరూ అన్నింటిలో కూడా ప్రజలందరూ పాల్గొని మమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తారని చెప్పేసి మమ్మల్ని ఇంకా ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారని మా వాసవి ఆదర్శ క్లబ్ ద్వారా మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మాకు ఇలాంటి ప్రోత్సాహం ఇంకా ముందు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.